హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మై డైలీ స్నిప్పెట్స్. అందరూ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం ట్యూస్డే మార్కెట్కి. సో ఇది వచ్చేసరికి మియాపూర్లో ఉంటుందండి, మియాపూర్ చౌరస్తా పక్క నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మేము ఓలా ఆటో బుక్ చేసుకున్నాం, ఆటో కోసం వెయిటింగ్ అన్నమాట. సో మేము వెళ్తున్నాం ఎందుకు అని అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అవన్నీ అక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ మార్కెట్ ప్రైస్ ఉంటుంది అన్నమాట, చాలా అఫోర్డబుల్గా ఉంటాయి కాస్ట్. సో ఫస్ట్ థింగ్ కాస్ట్ అని కాదు, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో అందుకే వెళ్తున్నాం తెచ్చుకోవాలి అని. మేము ఇదివరకు అయితే చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాళ్ళం, బట్ ఈ మధ్య ఏంటి అని అంటే మేము ఉంటున్న ఏరియాలో మాకు అన్ని వెజిటబుల్స్ దొరకట్లేదు. సో ఈ మార్కెట్లో అయితే అన్ని వెజిటబుల్స్ దొరుకుతాయి అని చెప్పి ఒక్కసారి 1 వీక్ ఆర్ 10 డేస్కి సరిపడా తెచ్చుకోవచ్చు అని చెప్పి వచ్చేసామన్నమాట. ప్రతి ట్యూస్డే ట్యూస్డే పెడుతూ ఉంటారు ఈ మార్కెట్. దీంట్లో ఏంటి అని అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, స్వీట్స్ అన్నీ దొరుకుతాయండి. అండ్ చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి ఏవో డ్రెస్ క్లాతింగ్కి సంబంధించింది. సో ఇక్కడికి మేము వచ్చేసాం. అండ్ ఈ బాబు మీ అందరికీ కూడా హాయ్ చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటి అని అంటే నేను ఎక్కువగా ఈ బిర్యానీ మసాలా దినుసులు ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ తీసుకుంటాను అనమాట. ఒక్కొక్కటి వచ్చేసరికి 10 రూపీస్ ఉంటుంది అది ప్యాకెట్. సో అన్నీ తీసుకుంటాను ఇక్కడ తీసుకొని. నేను ఏంటంటే ఒక్కసారి బల్క్లో తీసుకుంటూ ఉంటాను అనమాట. సో ఏంటి అని అంటే మనకు అది ఈజీగా ఒక 5 to 6 times చక్కగా వచ్చేస్తాయి. సో అందుకే నేను తీసుకుంటాను. సో ఫ్రూట్స్ అయితే వెజిటబుల్స్ దొరకంది అయితే ఏముండదండి, సో అన్నీ దొరుకుతాయి. ఎవరైనా మియాపూర్కి దగ్గరలో ఉంటే ఒకసారి ట్రై చేయండి వెళ్ళడానికి, ఎందుకంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా అఫోర్డబుల్ కాస్ట్లో ఉంటాయి అన్నమాట. సో మేము అన్నీ తీసుకొని వచ్చేసాం. అండ్ అలాగే అక్కడ ఒక స్వీట్స్ ఏదో కొత్తగా పెట్టారన్నమాట, సో ట్రై చేద్దామని కొన్ని స్వీట్స్ అవి కూడా తీసుకున్నామన్నమాట. సో వెజిటబుల్స్ అయితే తీసుకున్నాను. కొంచెం రష్ ఉంటుందండి, సో రష్ అయితే పక్కా ఉంటుంది. ఈ జాబ్స్ చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారు కదా, సో వాళ్ళందరూ డైరెక్ట్ ఆఫీస్ నుంచి ఇటు వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటారు. సో చాలా రష్ అయితే ఉంటుంది, కొంచెం మాసీగా ఉంటుంది, అంటే అందరూ ఉంటారన్నమాట. సో పర్టికులర్గా ఇట్లా వీళ్ళు అలా ఏముండదండి, అందరూ ఉంటారు. మనకు కావాల్సింది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అవి తీసుకొచ్చుకుంటే సరిపోతుంది కదా, సో మేము అయితే తీసేసుకొచ్చుకున్నాం. సో నేను అవన్నీ ఇప్పుడు సర్దేస్తున్నానమాట. సో అట్లా పెట్టేసినా మళ్ళీ పాడైపోతాయి ఏమో అని చెప్పి. సో టైం అయిపోయినా, యాక్చువల్లీ వచ్చేసరికి 9:30, 9:45 ఐ థింక్, అప్పటికే చాలా టైం అయిపోయింది. మార్నింగ్ సర్దుదాం అనుకున్నాను కానీ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటి అని అంటే పాడ్యం అన్నమాట. సో ఆ రోజుతో కార్తీక మాసం అనేది ఎండ్ అయిపోతుంది కదా, సో ఆ రోజు పూజ ఉంటుంది కదా ఎర్లీ మార్నింగ్. సో మళ్ళీ కుదరదు అని చెప్పి నేను ఇప్పుడే అన్నీ క్లీన్ చేసేసుకుని ఇవన్నీ సర్దేసి క్లీనింగ్ అవన్నీ చేసుకుంటున్నాను అనమాట. సో అన్నీ అయితే మ్యాక్స్ సర్దేశాను 90%. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి యాజ్ యూజువల్ పూజ అయితే చేసుకున్నామండి. మీరందరూ మీ పాడ్యం రోజు ఎలా పూజ చేసుకున్నారు అనేది కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇక్కడ లీఫీ వెజిటబుల్స్ కూడా దొరుకుతాయి, నేను చెప్పడం మర్చిపోయాను. లీఫీ వెజిటబుల్స్ కూడా ప్రతిదీ దొరుకుతుందండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ నేను ఫ్లవర్స్ కూడా తెచ్చాను పూజకి ఒక్కసారే, అవి వచ్చేసరికి 1/2 కేజీ తీసుకున్నాను, అంతే 1/2 కేజీ ఏమో తీసుకున్నాను, 30 రూపీస్కి ఏమో ఇచ్చారు. చాలా బాగుంటుంది కాస్ట్, అంటే చాలా అఫోర్డబుల్గా ఉంటాయి, బాగుండడం ఇన్ ద సెన్స్ చాలా అఫోర్డబుల్గా ఉంటాయి అన్నమాట కాస్ట్. సో చూసారా నేను అన్ని మసాలా దినుసులు అన్నీ తీసుకున్నాను అన్నాను కదా. సో ఇవన్నీ వచ్చేసరికి బిర్యానీకి సంబంధించినవి అన్నమాట. సో ఇవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. అండ్ కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాము, అవి కూడా సర్దేశాను అన్నమాట. సో అన్నీ సర్దేస్తున్నాను. కొన్ని స్వీట్స్ తెచ్చానని చెప్పాను కదా, జస్ట్ ఏం లేదు కాజా తీసుకున్నాను. అండ్ అలాగే అవి వంశీకి చాలా ఇష్టం అన్నమాట, ఇవి ఏంటివి చందమామ బిస్కెట్స్ అంటారు కదా, సో అవి వంశీకి చాలా ఇష్టం అన్నమాట. సో అవి తీసుకున్నాం అంతే, అంతకన్నా ఎక్కువగా ఏం తీసుకోలేదు. సో ఇది వచ్చేసరికి ఆ నెక్స్ట్ డే. సో నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నాను అన్నమాట. ఎర్లీ మార్నింగ్ నేను 4:30 కల్లా అయితే అయిపోయింది నా పూజ. చుక్కలు ఉన్నప్పుడే చేసేయాలి అంట, సో మమ్మీ అదే చెప్పారు. చుక్కలు ఉన్నప్పుడే, స్టార్స్ ఉన్నప్పుడే చేసేసుకోవాలి అన్నారని చెప్పి నేను ఎర్లీ మార్నింగే లెగిసి అన్నీ నైటే శుభ్రం చేసేసుకున్నాను కదా. సో ఎర్లీ మార్నింగ్ లేచి జస్ట్ ఫ్రెష్ అయిపోయి
పూజ అయితే చేసేసుకున్నాను, చాలా బాగా చేసుకున్నాను. సో మీరందరూ కూడా ఎలా చేసుకున్నారు అనేది నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ త్రూ కమెంట్ సెక్షన్. సో ఎలా చేసుకున్నారు అనేది షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో నా ఓవరాల్గా అయితే పూజ అయిపోయింది అండ్ నేను పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను అన్నమాట. చాలామంది ఏంటి అని అంటే ఇంట్లో చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఇట్లా నదీ స్నానానికి వెళ్ళి అక్కడ కూడా చేసుకుంటూ ఉంటారన్నమాట. సో నేనైతే ఓవరాల్గా ఇంట్లో చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను షర్ట్స్ని ఎలా ఐరన్ చేయాలి అనేది ఇక్కడ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఇప్పుడు ప్రతిదీ మొత్తం నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే నాకు తెలిసి మ్యాక్స్ అందరికీ తెలిసే ఉండొచ్చు, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే అని చెప్పి ఈ చిన్న వీడియో అనేది చిన్న బైట్ తీశాను అంతే. సో షర్ట్స్ ఎలా ఐరన్ చేయాలి అనేది ఇప్పుడు నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి నేను మా డాడీ దగ్గర నేర్చుకున్నాను అన్నమాట. సో అదే ఇక్కడ ఇప్పుడు నేను వంశీ షర్ట్స్ చేస్తున్నాను అన్నమాట ఐరన్. డైలీ ఏం చేయను, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ లేదా షర్ట్ మరీ కొంచెం ముడతలు ముడతలుగా ఉన్నా అప్పుడు చేస్తూ ఉంటానన్నమాట. సో నాకు అనిపించింది నేను ఎలా చేస్తాను అనేది కూడా మీతో కూడా షేర్ చేసుకుంటే మీ ఎవరికైనా ఐరన్ చేయడం రాకపోతే సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి ఈ చిన్న వీడియో అనేది తీసానన్నమాట. సో ఓవరాల్గా అయితే నేనైతే ఐరన్ హౌ టు ఐరన్ షర్ట్ అనేది ఇట్లా చేస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్. సో మీరైతే చూసాను నేను ఓవరాల్గా అయితే ఓవరాల్గా షర్ట్ ఇట్లా ఐరన్ చేస్తాను నాకు వచ్చినట్లు. సో మ్యాక్స్ అయితే నేను బాగానే చేస్తాను. సో ఇలా అన్నమాట ఒక 2-3 షర్ట్స్ చేశాను. మనం ప్యాంట్ కూడా అంతేనండి, ప్యాంట్ కూడా చాలా ఈజీ అంతే. వాటికి మడతలు ఉంటాయి, ఆ మడతతో మనం ఫాలో అవి చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అంతే. సో ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ నేను వచ్చేసరికి ఇక్కడ లెమన్ వాటర్ ఉంటాయి కదా, సో ఆ లెమన్ వాటర్ కలుపుతున్నాను అన్నమాట. యాక్చువల్లీ లెమన్స్ వచ్చేసరికి చాలా ఉన్నాయి ఇంట్లో. మొన్న గుంటూరు నుంచి వచ్చేటప్పుడు మమ్మీ నాకు డజన్ పైనే పెట్టారనమాట. సో అవి వేస్ట్ అయిపోతాయి అని చెప్పి నేను లెమన్స్ అనేది ఇప్పుడు లెమన్ వాటర్ కలుపుతున్నాను. అండ్ ఒక చిన్న హ్యాక్ ఏంటి అని అంటే ఇక్కడ కిచెన్ టిప్ అని చెప్పుకోవచ్చు, లెమన్స్ పాడవ్వకుండా ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఒక కవర్లో ఎయిర్ టైట్ ఒక కవర్లో టైట్గా మనం పెట్టేసి ఒక కవర్లో పెట్టేసి టైట్గా కట్టేసుకుంటే ఏంటి అని అంటే మనకి ఆ లెమన్స్ వచ్చేసరికి ఈజీగా 15 డేస్ వరకు మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో నేను తీసుకొచ్చే చాలా రోజులు అయిపోయింది, సో చాలా ఉన్నాయి కదా అని చెప్పి లెమన్స్తో ఏం చేసుకుంటాంలే అని చెప్పి సో నేనైతే ఇప్పుడు లెమన్ వాటర్ కలిపేస్తున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ చిన్న వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకోవాలి అని చెప్పి షేర్ చేసుకున్నాను అంతే. సో మీరందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ చిన్న రిక్వెస్ట్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వ్యూ చేస్తున్నారో సో ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడైనా వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయి, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూసేయచ్చు. సో హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.